వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమైన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ ఏ నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది? ఇప్పుడు ఢిల్లీలో వినిపిస్తున్నటువంటి విషయాలు ఊరికే ఎక్కువ ఎలాబొరేటెడ్గా కాకుండా సింపుల్గా చెప్పుకుందాం. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశం తర్వాత తీసుకోబోయే ప్రధానమైన నిర్ణయాలు ఏంటి? ఒక రకంగా చూసినట్లయితే ఒకటి, లాక్డౌన్ విషయంలో లాక్డౌన్ అనే ఒక సైకలాజికల్ పరిస్థితిని కల్పిస్తూనే సడలింపుల్ని ఎక్కువగా ఇవ్వాలన్నటువంటిది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా కనబడుతుంది. వాస్తవానికి లాక్డౌన్ అనేది ఒక అంశంగా ఉంటుందే కానీ క్రమంగా స్టేజ్ బై స్టేజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితేనేమి, వ్యాపారాలు అయితేనేమి, పరిశ్రమలు అయితేనేమి, ఐటీ ఇతరత్ర పరిశ్రమలు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకునేలా కేంద్రం ముందడుగు వేస్తుంది. ఈ నెలాఖరులోగా విమానాలు కూడా ప్రారంభించే అవకాశం ఉంది, దేశీయ విమానాలు అన్నటువంటి వార్తలు మనకు వస్తున్నాయి. సో ఏ రకంగా చూసినా కూడా పేరుకే లాక్డౌన్ కానీ ఆంక్షల సడలింపు ద్వారా నెలాఖరు కల్లా టోటల్గా ఈ వ్యవస్థలో అన్ని వ్యవస్థలు పనిచేసే విధంగా చర్యలు తీసుకునేలా ఒక నిర్ణయం ఉండొచ్చు అన్నది ఒక నిర్ణయం. రెండవది, స్టే హోమ్ అనేటువంటి ఒక నినాదం కాస్త స్టే అలర్ట్ అని మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే, లాక్డౌన్ని ఎందుకు సడలిస్తున్నారంటే మనం ఇప్పుడు చూస్తున్నాం యూరోప్లో టోటల్గా లాక్డౌన్ని యూరోప్ దేశాల్లో సడలించేశారు. అక్కడేం పెద్ద కరోనా కేసులు బాగా తగ్గిన పరిస్థితి లేదు, అయితే సడలించేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా లాక్డౌన్ని తరలించేశారు, దాన్ని ఎత్తేశారు. అలాగే న్యూజిలాండ్లో కూడా లాక్డౌన్కి సడలింపులు ప్రకటించేశారు. బాగా కరోనా వైరస్ వ్యాప్తి చెందినటువంటి దేశాల్లో కూడా లాక్డౌన్ని కొంతవరకు సడలిస్తున్నటువంటి నేపథ్యంలో భారత్లో కూడా లాక్డౌన్ ఇంకా కొనసాగించడం మంచిది కాదన్నటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ అక్కడక్కడ పెరుగుతున్నటువంటి కేసుల దృష్ట్యా లాక్డౌన్ అని చెప్తూనే ఆంక్షల సడలింపుని పూర్తిగా అమలు చేసే పరిస్థితి కనబడుతుంది. క్రమంగా నార్మల్సీలోకి తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దాన్నే మనం స్టే హోమ్ అనడం కంటే స్టే అలర్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. అంటే ఎవరైనా సరే ప్రజల్లో ఉండాలి. ఎంతసేపు ప్రభుత్వం కట్టడి చేసి ఏదో బందీ చేసి నిన్ను బంధనంలో పెట్టేశామని చెప్పడం కాదు, ప్రజలే వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళే జాగ్రత్త పడాలి, కొన్ని నిబంధనలు పెట్టేసి వాళ్ళ మానాన వాళ్ళ ఆరోగ్యం వాళ్ళకు వదిలేసి మీరే ఇబ్బంది పడతారు, మీకు సమస్య వస్తే ఇలా ఉంటుందని వాళ్ళలో అవగాహన పెంచడం, అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా చెప్పినటువంటి సలహా, దాన్ని ఆయన నోట్ చేసుకున్నారు కూడా. సో ప్రజల్లో భయాలు కాకుండా అవగాహన పెంచి స్టే అలర్ట్, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది అని చెప్పి నిర్ణయం చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే విమాన సర్వీసుల్ని కూడా త్వరలోనే ఈ నెలాఖరు లోపల ప్రారంభించేసే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ కాకుండా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థికంగా రాష్ట్రాలను ఆదుకునే దిశగా ఒక ప్యాకేజీలు తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రాష్ట్రాలకు ఎఫ్ఆర్ఎంబి పరిమితిని పెంచడం కానీ, లేకపోతే వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కానీ, లేకపోతే ఈ సంక్షోభ కాలంలో కొంత ప్యాకేజీ కింద కొంత అమౌంట్ని ఇవ్వడం కానీ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అలాగే గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లు, రెడ్ జోన్ల విభజన అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయిస్తాయి. ఆ రకంగా రెడ్ జోన్లని కూడా తీసేసి కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్లో కంటైన్మెంట్ జోన్లు, ఎక్కడ ఏ నిబంధనలు పెట్టాలి, ఎక్కడ దేన్ని నిషేధించాలి, ఎక్కడ దేన్ని అనుమతించాలనేటువంటి అధికారాలని రాష్ట్రాలకే ఇచ్చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కేరళ ముఖ్యమంత్రి క్లియర్గా అడిగాడు, మా రాష్ట్రంలో ఆటోలు నడుపుకోవడానికి అవకాశం ఇవ్వండి అని. అంటే ఆ రాష్ట్రంలో కేసులు లేవు, కేసుల సంఖ్య తగ్గిపోయింది, కేవలం 6 కేసులే ఉన్నాయి. అలాంటప్పుడు మా రాష్ట్రంలో ఎందుకు నిబంధనలు పెడుతున్నారని ప్రశ్నించే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఏ జోన్లో వేటిని నడపాలి, వేటిని నిషేధించాలి, ఎలా చేయాలి అన్నటువంటి ఈ అంశాలని రాష్ట్రాల యొక్క విచక్షణకే వదిలేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోబోతుంది. సో మనం టోటల్గా చూసినట్టయితే లాక్డౌన్ పేరుకే ఉంటుంది కానీ సడలింపులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని రైళ్లు, విమానాలు క్రమంగా ప్రారంభమవుతాయి. అంతేకాదు ఈ జోన్లలో ఏ వేటిని అనుమతించాలనేది రాష్ట్రాల యొక్క విచక్షణకే వదిలేస్తారు. అంతేకాదు రాష్ట్రాలకు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలన్నటువంటిది ఒక ఉద్దేశంగా కనబడుతోంది. ఇంకొక మరొక సంచలనమైనటువంటి నిర్ణయం ఏంటంటే, ప్రతి రాష్ట్రంలోనూ
ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ వైద్యం యొక్క ఆవశ్యకత గుర్తించి హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, టెస్టింగ్ ల్యాబ్స్ వీటన్నిటికీ కూడా ఒక ఒక కార్యాచరణ దిశగా నిధులు కేటాయించి, కేంద్రమే నిధులు కేటాయించి ఆయా రాష్ట్రాలు వైద్యపరంగా స్ట్రెంగ్తన్ అయ్యేలా ఒక ఒక ప్రణాళికను కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ తర్వాత బ్యాంకుల ద్వారా రుణాలు రీషెడ్యూల్ చేయడం, ఈఎంఐలు మరో ఆగస్టు ఎండింగ్ వరకు ఈఎంఐల మీద ప్రెషర్ ఇవ్వద్దని చెప్పడం, ఇలాంటి నిర్ణయాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. టోటల్గా చూస్తే ప్రధాని మోడీ ఒకవైపు నిబంధనలని కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మీ ప్రాంతాల్లో పరిస్థితికి అనుగుణంగా మీ వ్యవస్థను మీరు చక్కదిద్దుకోండి అని చెప్తూ రాష్ట్రాలకు కొంత ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటును కల్పించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. టోటల్గా చూస్తే ఇక లాక్డౌన్ అనేది సమస్య పోయే అధ్యాయం. అది 17కే సమస్య పోతుందా లేకపోతే ఈ నెలాఖరికి సమస్య పోతుందా తెలియదు, కానీ ఇంకొకటి లాక్డౌన్ అనేది కూడా ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది, కానీ ఆంక్షల సడలింపు క్రమంగా కొనసాగుతుంది. టోటల్గా నరేంద్ర మోడీ ఒక కార్యాచరణ ప్రణాళికతో సిద్ధమయ్యేటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను బట్టి అర్థమవుతోంది. రేపు మరింత వివరాలని మళ్ళీ చర్చించుకునే దిశగా మనం అడుగులు వేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.